వికలాంగులు, ఇటువంటి వారిని కూడా లెక్కలో వేసుకుంటే వాళ్ళ చేతుల్లో కనీసమంటే 182,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో పెన్షన్ కావాలి అనంటే పడిగాపులు కాయాలి, గతంలో పెన్షన్ కావాలి అనంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి, గతంలో పెన్షన్ కావాలి అనంటే మొట్టమొదట ప్రశ్న జన్మభూమి కమిటీలు మిమ్మల్ని అడిగేది మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే మొట్టమొదటి ప్రశ్న. అటువంటి పరిస్థితి గతం. పెన్షన్ కావాలంటే సేంతాడంతా క్యూలలో నిలబడాలి. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. పెన్షన్ తీసుకోవాలి అనంటే అడుగు అడుగునా కూడా జన్మభూమి కమిటీలకు లంచమిస్తే తప్ప పని జరగని పరిస్థితి. ఒకవైపున లంచాలు, మరోవైపున వివక్ష, మరోవైపున సేంతాడంతా క్యూలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు, అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి, గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీ కళ్ళ ఎదుటి కనిపిస్తూ ఉంది. ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు. ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు. అర్హత ఉంటే చాలు. ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు, చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు. అర్హత ఉంటే చాలు, మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అనంటే కేవలం 39 లక్షల మందికి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అనంటే కేవలం 1,000 రూపాయలు. నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తూ ఉన్నది ఎంత అనంటే నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తూ ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. గతంలో 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2,250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు 3,000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని, దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని, ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ ఉన్నది అక్షరాల నెలకు 2,000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
ఎక్కడ 1000 రూపాయలు, ఎక్కడ 3000 రూపాయలు, ఎక్కడ 39 లక్షల పెన్షన్లు, ఎక్కడ 66,34,000 పెన్షన్లు, ఎక్కడ నెలకు 400 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితులు, ఎక్కడ నెలకు దాదాపుగా 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితి, తేడా గమనించి మనం ఒక్కసారి అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక్క పెన్షన్ విషయంలో మాత్రమే కాదు, ఈరోజు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా, ఈరోజు ఏ పథకాన్ని తీసుకున్నా కూడా, గత ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అక్షరాల ఎవరి ప్రభుత్వం అంటే ఆ నిరుపేదల ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు పేదల మీద ప్రేమ, పేదలకు తోడుగా ఉండాలి అని తపన ఈరోజు అర్థం చేసుకున్న ప్రభుత్వంగా ఈరోజు మన అందరి ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి.